రామారెడ్డి గారు చెప్పినట్టు ఆప్షన్ 3 లో 327000 ఇళ్ళు నిర్మాణానికి నోచుకోలేదని చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అధిక ఆల్్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందని చెప్పేసి రామారెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధిక అధిక అసలు ఇళ్ళ నిర్మాణం గురించి ఇళ్ళ గురించి మాట్లాడే అర్హత అసలు వీళ్ళకు ఉందా అని చెప్పి అడుగుతాను అధిక ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మన రాష్ట్రంలో అధ్యక్ష 31 లక్షల మంది అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఒక గొప్ప ఆలోచనతో శ్రీకారం చుట్టిన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు అధ్యక్ష 31 లక్షల మంది అక్క చెల్లెమలకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియకి శ్రీకారం చుడితే అధ్యక్ష నిజంగా దేవతలు ఎగ్రిం చేస్తా ఉంటే రాక్షసులు శిఖండులు దుర్మార్గులు దుష్టులు అడ్డుపడినట్టు ఈ 31 లక్షల మంది అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక యజ్ఞానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే ఈ రాక్షసులు ఈ దుర్మార్గులు ఈ శిఖండులు ఏంటి అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష కోటలకెళ్ళి స్టేన్ తీసుకొచ్చి అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పి ఎవరన్నా చెప్తారా అధ్యక్ష దుర్మార్గులు కదా అధ్యక్ష సిక్కదా అధ్యక్ష కోటలకెళ్ళి స్టేన్ తీసుకొచ్చి అధ్యక్ష ఇటువంటి దుర్మార్గులు ఇళ్ళ గురించి మాట్లాడతారు అధ్యక్ష 21 లక్షల ఇళ్ళు పురోగతిలో ఉన్నా అధ్యక్ష 21 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో పురోగతిలో ఉంటే వీడి కళ్ళు కనపడదు అధ్యక్ష ఈరోజు అదే అధ్యక్ష 2 సంవత్సరాల కోవిడ్ కష్టకాలాన్ని తట్టుకొని వీళ్ళ కోర్టు కేసుల్ని తట్టుకొని మరలా మేము 8-9 నెలల క్రితం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజున 583,000 ఇళ్ళు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోబోతున్నాయి అధ్యక్ష 783,000 ఇళ్ళు శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇట్లా జరుగుతూ ఉంటే వీళ్ళు ఇళ్ల గురించి మాట్లాడతారు అధ్యక్ష రాక్షసులే కదా మీరు రాక్షసులు కాదా మాట్లాడండి అధ్యక్ష 31 లక్షల మంది అంటే అధ్యక్ష 1 కోటి 20 లక్షల మంది ప్రజలకి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాక్షసులనాలా శిఖండులనాలా దుర్మార్గులనాలా దుష్టులనాలా అధ్యక్ష